పత్రికే మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న సహచర నాయకులందరూ కూడా నమస్కారాలు. రాష్ట్రానికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెసిడెన్స్ ఊళ్ళే ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వస్తున్నాయి కాబట్టి మా గురువర్యులది చూసే అవకాశం అదృష్ట అవకాశం దొరకలే. చాలామంది ఎంజాయ్ చేసారట, అది వేరే విషయం. కానీ నేను ఢిల్లీ కూడా అయిపోయాను, అందరికి ప్రెస్ మీటింగ్ పెడుతుంటే ఫుల్ ఎంజాయ్ అందరు, తెలంగాణ కానీ మొత్తం. వాళ్ళు ఏం మాట్లాడారు సారు, కానీ నిన్న విలేకరుల సమావేశం పెట్టినాక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయారు. మీటింగ్ పెట్టినాక పబ్లిక్ మీటింగ్ పెట్టినాక ఎందుకు పెట్టుండే వారికి అర్థం కాలే, దేని గురించి పెట్టుండే వారికి అర్థం కాలే. ఆ మీటింగ్ అసలు మీటింగ్ అంటే ఫైదా ఏదో ఉండాలి ఎన్నికల సభన, లేకుంటే వాళ్ళ పార్టీ ఎందుకంటే చాలా పవర్ఫుల్ పార్టీ కదా వాళ్ళది, ప్రపంచంలోనే పెద్ద పార్టీ వాళ్ళది, తెలంగాణ రాష్ట్రం కాదు ప్రపంచంలో పెద్ద పార్టీ. ఎందుకంటే ఢిల్లీ పోతుంది ఇప్పుడు కథలు తిప్పుతాడు సార్ పోయి, కేసీఆర్ అంటే చెల్లెని రూపాయి రాసి పెట్టుకోవాలి, కేసీఆర్ అనే వ్యక్తి చెల్లెని రూపాయి, ఎవరు దేక్కలేరు, ఆయన ఎవరు నడుచుకుంటలేడు. నిన్న బహిరంగ సభ పెట్టిన తర్వాత ఇక అంతగా అధ్వానం అయిపోయింది. కానీ నేను అనుకున్నా బహిరంగ సభ పెడుతుంటే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి చెప్పింది కాబట్టి ఇది తప్పు అని అర్చయ్య కోసం ముగ్గురు నిన్నగా రాస్తారు వచ్చనుకున్నాయి. అయితే దానికోసమే అంటే నిస్వార్థంగా మంచి ఆలోచన రాజకీయ నాయకుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో రాజకీయ నాయకుడు తప్పు చేసేటప్పుడు క్షమాపణ చెప్తాడు, సరే తప్పు జరిగిందని చెప్పుకుంటాడు. నేను అనుకున్నా సరే ఇప్పుడైనా కొంచెం ఆ ఆలోచన వచ్చింది అవ్వచ్చు, మార్పు వచ్చింది అవ్వచ్చు సార్కు, నేను బహిరంగ సభ పెట్టి నేను రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానా, అది తప్పు క్షమించండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అని చెప్పి అనుకున్నా. కానీ ఎందుకు పెట్టిందో అంటే నా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ సభ నుంచే అమలు చేస్తున్నానని చూపెట్టడానికి బహిరంగ సభ పెట్టింది. దానికోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ పెట్టిన బహిరంగ సభ నిలబెట్టింది అని నేను అప్పీల్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జనగాం జిల్లా వేదికగా తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా నేను, మీరు దీన్ని పాటించాల్సిందే, దీనికి శిరస వహించాల్సిందే అని చెప్పి హెచ్చరించేయండి. ఆలోచించుకోండి ఒక్కసారి, తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంగా ఉన్న ఒక్కసారి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నాను నేను. ఏంది నీ పీకుడు పని ఏంది అనకు అర్థం కాలేదు. నీ ఏంది అసలు నువ్వేంది, నీతో ఏమైతే చెప్పాలి రాష్ట్రం ఏమైనా, నీతో నువ్వు జీరో ఏం చేయలేవు, నువ్వేం పీకలేవు, ఉఫ్ నువ్వుస్తావు, నీకు ఇంత పార్టీనిది. ప్రపంచంలో అత్యధిక సభ్యత ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, నువ్వు ఉఫ్ నువ్వుస్తే నువ్వు నీ ఒట్లకి మందు వాసన అసలు తప్ప ఏం రాదు. మేము కర్నూలు చూస్తే కొట్టుకోపోతాం రాసి పెట్టుకో, మాది మసిపోతాం రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ డ్రంకర్ టెస్ట్ చేస్తున్నా ఎట్లా మా పార్టీ అధికారులకు వస్తుంది. నెక్స్ట్ మేము ప్రత్యేకంగా ఒకటి తయారు చేస్తా, ఏం తయారు చేస్తామంటే మేము బహిరంగ సభలో ఓటు అందరం టెస్ట్ చేస్తాం. మేము బహిరంగ సభలు ఎక్కడ దగ్గర వేదికలకి మాట్లాడి రాజకీయ నాయకులు అందరూ కూడా టెస్ట్ చేస్తాం, మందు అక్కడి నుంచి చేరుకుంటాం డైరెక్ట్ బహిరంగ సభ. ప్రజల నుంచి ఈయన మందు తాగిండు, ఈయన బహిరంగ సభలో మాట్లాడే అర్హత లేదు హక్కు లేదు, డైరెక్ట్ జైలు పంపుతాం అని జైలు పంపుతాం. ఆ స్కీమ్ మాత్రం పక్క పడుకేస్తాం బిడ్డ, నీకోసం పడుకేస్తుంది. ఎందుకంటే ఏ వార్త కొడితే ఇబ్బంది కదా, రెచ్చగొడితే ప్రజలు రెచ్చగొడితే కొడతా తంత. ఒక ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రి నశం చేస్తావు బిడ్డ, అబ్బో జెండు బాంబు గుర్తుంచుకోసారి బిడ్డ, నువ్వు నశం పెడతామే జెండు బాంబు పెడతావు, నశం పెట్టి కొడతావు అంటే. అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి రాను, నిన్నేం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంటే అక్కడ ప్రజలను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజుల ముందరస్ చేసాడు, 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టాడు, ప్రజాస్వామ్యంగా నిరసనేస్తే దాడులు చేస్తుండు, పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడు. కనీసం అక్కడ హాస్పిటల్లో జనగామలో గాయపడ్డ కార్యకర్తలను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాడు కూడా
వరిగిడి ముఖ్యమంత్రి ఈ ట్రీట్మెంట్ చేసుకునే కార్యకర్తలు భయపడతలేరు, జేడుగొడ కార్యకర్తలు భయపడతలేరు, లాఠీ దెబ్బతిన కార్యకర్తలు భయపడతలేరు, అయినా బయటికి వస్తారు, భారత్ మాతాకి జై అంటారు, జై తెలంగాణ అంటుంటారు అని చెప్పి మళ్ళా భయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జనగామ నుంచి తరలించి ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు ఎంత గజగజ వంతులో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్ ఉన్నారు, ఇప్పటికి కూడా పోతుంది ఆయన కడే పోతున్నాను నేను, ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు. రాండాటో తెలంగాణ సభ ఇట్నే ఉంటే, తెలంగాణ ప్రజలు ఇట్నే ఇట్నే ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రాజ్యాంగం అంటే ఏంది? కేసీఆర్ గారు వస్తుందంటే, కేసీఆర్ కుటుంబం వస్తుందంటే, గతంలో నిజాం కరవాణి రాజుల కాలంలో ఏం చేస్తారంటే అటు నుంచి రాజు బయటకు వెళ్తుంటే చెప్పులు తీసి పక్క పెడతారు, ఇట్లా అందరు ఇట్లా ఉంటుంది, ఇట్లా నెక్స్ట్ అది అవుతుంది. ఇక కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం ఫలానా జిల్లాకు వస్తుంది, ఫలానా మండలంకి వస్తుంది, ఫలానా గ్రామానికి వస్తుంది అంటే ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు కూడా బయట నిలబడాలి, సాకు వంగి కింది తల పై పైకెత్తకుండా కిందికి వంగి దండాలు పెట్టాలి, చెప్పులు పక్కకు పెట్టాలి, అవు సంస్థ కాళ్ళు మొక్కాలి, లేకుంటే ఊరు విడిచిపోయి వెనకాల ఉండాలి, లేకుంటే లోపడేసి ఇబ్బంది సాగేస్తారు. నేను అనుకున్న బహిరంగ సభ పెడితే ఏం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇన్ని రోజులు ఏం బిక్కినో ఏం సాధించో చెప్పాలి, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినావో చెప్పాలి, ఎందుకు చెప్పాలి, నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినావో చెప్పాలి, ఎంతమందికి ఉద్యోగం కల్పిస్తావో చెప్పాలి, నిరుద్యోగ బట్టి ఎంతమందికి ఇస్తావో చెప్పాలి, రైతుల రుణమాఫీ ఎట్లా ఇస్తావో చెప్పాలి, ఆపదల ప్రజలకు రేషన్ బియ్యం ఏ విధంగా ఇచ్చినావో చెప్పాలి, కోవిడ్తో ప్రజలు తెల్లారుతుంటే నేను ఫామ్ హౌస్ లేను, నేను ప్రగతి భవన్ లేను, నేను నా కుటుంబం మొత్తం రాత్రి సేవ చేసిన, ఇంట్లో పడుకోలే మేము, ఫామ్ హౌస్ పడుకోలే, ప్రగతి భవన్ పడుకోలే, నిరంతరం సేవ చేసిన, కోవిడ్ వస్తే వ్యాక్సిన్ నేనే ఫ్రీ ఇచ్చిన, పీపీ కిట్స్ మాస్కులు శానిటైజర్స్ వెంటిలేటర్స్ అన్ని నేనే ఇచ్చిన, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యం కల్పించిన, సేవ చేసిన నర్సులు తొలగించలేదు, నేను విద్యాబాలను తొలగించలేదు, ఫీల్డ్ నర్సులను తొలగించలేదు, విఆర్ఓలకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు, నువ్వు చేసింది చెప్పు, చేయండి చెప్పు, చేసింది ఏం లేదు, నువ్వు ఏమి చేయలేవు కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మా జోలికి వస్తే ఈ విధంగా వస్తే నెక్స్ట్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నానని చెప్పడానికి మాత్రమే ఈ బహిరంగ సభ. ఏం మాట్లాడిండో ఏం చేసిండో ఆయనకు అర్థం కాలేదు, నాకు నాకు నేను ఆశ్చర్య ఇవాళ పొద్దుంటే నేను ఆశ్చర్యపోయినా. సోయిలే కూడా మాట్లాడండు, ఏమన్నాడు ఇది ఈయన బచ్చన్నపేట పోతుండ్రట, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పోతుండ్రట, ఊర్లో ఎవరు ముసోళ్ళున్నారట, అందరూ ఏడు వేలంట, అందరు వలస పోయినట, అప్పుడు మైక్ లేదు, మైకులకు జీబు ఉందట, మైకుల జీబు అర్థం కాలే, మైకులు జీబు ఉండదు అంటే ఆయన భాషలు ఏంటంటే మందుల చూడవస్తారా చూడ మందు వస్తారా, ఆయన భాషలు చెప్పాలంటే మైకుల జీబిండు నాకు అర్థం కాలే, అంటే ఉల్టా ఉన్నది అంటే మందులో సోడ వస్తారంటున్నది, సోడాల మందు కాదు, సోడాల సో మందు వస్తుంటున్నది పరిస్థితి, ఆయన భాషలు చెప్పాలంటే మైకుల జీబు ఉన్నది అంటే సోయలేదు, వాస్తవానికి మనిషికి సోయలేకుండా మాట్లాడాడు, ఆయన ఫేస్ చూస్తుంటే భయం ఇట్లా వడుతుండు. దీనికి అంత కారణం ఏంటంటే ఆయన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందిగా, ఆయన మీద ఎట్టి బస్సులో విచారణ ప్రారంభమవుతుంది, ఆ విషయం ఆయన తెలుసు, అనుమానం వచ్చింది కాబట్టి ఏం చేయాలి, మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి, నేను తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నా మీద విచారణ జరుపుతుంది అని మరొక్కసారి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి, ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ఆయన జైలుకు ఉండడానికి, ఆయన విచారణ జరపకుండా ఉండడానికి మాత్రమే కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా. మోడీ గారు అంటే వంతడు, అది ఊపిరితప్పుడు పనిచేస్తాను కూడా లోపల భయం సాటింది నాకు, మొన్న డబ్బులు దిష్టిపోరు కనబడిస్తుంది మోడీ గారి, ఏది కేంద్రంలో పార్లమెంట్ లో మరి ఎందుకు మాట్లాడలే, నేను వేదిక ద్వారా మాట్లాడాలి కదా, మోడీ గారు తప్పు మాట్లాడాలి ఎందుకంటే, అంటే ఏదో మోడీ గారు మాట్లాడదు ఏం తప్పు లేదు కాబట్టి నిన్నేం మాట్లాడలేని
అది గ్రహించి అది కూడా మాత్రం గ్రహించండి, బాగా గ్రహించండి. ఒకటి మళ్ళీ మీటర్ల విషయం అన్నాడు. మీటర్లు పెడతాను ఎవరు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యం రాసిచ్చారు ఎందుకన్నా, ఎప్పుడు ఇవే ఎప్పుడు ఇవే మాటలు. అంతకుముందు కేంద్రం రారే బాబా మొత్తం ధాన్యం కొన అన్నది, చూపెట్టు చూపెట్టు అంటే ఇంత చూపెట్టలేదు అని కొన అన్నట్టు నీకు ఇచ్చిరా చూపెట్టు అన్న ఇంత చూపెట్టలే. వరేస్తే ఉరేడు పోయి ఫామ్ హౌస్లో వచ్చాడు, ఇప్పుడు చూపెట్టలేడు. కేంద్రము ధాన్యం కొన అని చెప్పి నీకు ఇచ్చిందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతున్నాం, చూపెట్టలేదు. ఇప్పుడు మీటర్లు పెడతారు, మోటార్లకు మీటర్లు పెడతారన్నారు. దుబ్బాక సభలో అదే అయిపోయాడు, హుజాబాద్ సభలో అదే అయిపోయాడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే అయిపోయాడు, అన్ని ఎన్నికల కూడా అదే చెప్తాడు. ఇన్ని ఈయన మాట కూడా అడుచుకుంటాడు. మీటర్లు పెడతామని ఎక్కడ నీకు కేంద్రం లేఖ ఇచ్చిందా చెప్పు. నువ్వు ఇచ్చే ఉచిత కరెంటును ఎవరైనా వ్యతిరేకించారా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ డిస్కమ్లకు దాదాపు 48,000 కోట్లకు పైగా అప్పున్నాడు. రేపు రాబోయే నువ్వు ఉస్తకం అందిస్తున్నావు, ఇవ్వాల్సిందే. వద్దని ఎవరన్నారు? అన్నలు మూర్ఖులు. మరి నువ్వైతే డబ్బులు కట్టాలి కదా, అంటే కట్టకుంటే రైతులు ఫ్యూచర్లో అతి త్వరలోనే మొత్తం అవి నాశమైపోతే, రైతులకు ఉచిత కరెంట్ రాకుంటే దాని బాధ్యత ఎవరు? నువ్వు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినావు, ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వట్టే కదా, నువ్వు కరెంట్ వదిలిస్తున్నారు, ఉచిత కరెంట్ నువ్వు ఇస్తున్నావు. నువ్వు డిస్కౌంట్ కరెంట్ ఉంటే పైసలు పెట్టను, ఫ్రీ ఇస్తున్నాడు కరెంటు. ఉచిత కరెంట్ ద్వారా నువ్వు ఏం దెబ్బతుంది కదా అందరికీ, రైతుల పేరుతో ఏ విధంగా నువ్వు విద్యుత్తును ఏ విధంగా అమ్ముకుంటున్నావో. ఎందుకు పైసలు పెట్రోల్ ధర అన్నాడు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిన తర్వాత లీటర్ పెట్రోల్కు 10 రూపాయలు, లీటర్ డీజిల్కు 5 రూపాయలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ను తగ్గిమని చెప్పి అప్పీల్ చేసినారు. 22 రాష్ట్రాలు తగ్గించినాయి, నువ్వేం చేసినావు? తగ్గించినావు నువ్వేమన్నా? ఎందుకు తగ్గేలే? లీటర్కు 40 రూపాయలు దొబ్బిపోతున్నావు బాగా. హుజరాబాద్లో ఇదే చెప్తుంది, గ్యాస్ సిలిండర్లు లేపుతుంది, పెట్రోల్ బంక్ల పైపులు పడుతుంది, పోస్టర్ల మీద పోస్టర్లు, ఫ్లెక్స్ల మీద ఫ్లెక్స్లు, హోర్డింగ్ మీద హోర్డింగ్లు, పాంప్లెట్ పాంప్లెట్లు, భూజాలు అన్ని ఖరాబయ్యాయి మీ కార్యకర్తలు. కొంతమంది సిలిండర్లు మోసి 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 ఏమే నమ్మిరా మిమ్మల్ని వల్ల అడిగిన ప్రజలు ప్రశ్నించారు. 40 రూపాయలు ఒక్కొక్క పెట్రోల్కు దొబ్బిపోతున్నావు, లీటర్కు 40 రూపాయలు దొబ్బిపోతున్నావు. అవి తగ్గి అన్నారు, నువ్వు తగ్గేదే నిన్న లేకుండా ఇచ్చిన అడుగు సవాళ్ళ ఇంకా పుట్టిరావు ఆయనకు. మళ్ళీ పెట్రోల్ డీజిల్ మీద మళ్ళా మరొకసారి బహిరంగ సభ పెట్టి నువ్వు పెట్రోల్ డీజిల్ తగ్గేలే పెంచావు అని చెప్పబడుతుంది. నువ్వు తగ్గించే తగ్గి నీ మాట ఏంటో ప్రజలు, 22 రాష్ట్రాలు తగ్గిస్తే ధనిక రాష్ట్రమే కదా, ఎందుకు తగ్గిస్తావు? ఇబ్బంది లేని వాళ్ళకి ఏదైనా బాగా చేస్తావు.